తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు నగరం మోగటంతో అందరి చూపు పటాన్చెరు నియోజకవర్గం వైపే కనిపెడుతుంది పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి నీలం మధు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఒక విషయాన్ని స్పష్టం చేశారు ఖచ్చితంగా ఏదైనా పార్టీ నాకు టికెట్ ఇస్తే ఆ పార్టీ జెండా మోసేందుకు సిద్ధంగా ఉన్నాను ఒకవేళ ఏ పార్టీ నాకు టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని చెప్పి నీలం మధు స్పష్టం చేస్తున్నారు అయితే బొల్లార మున్సిపాలిటీకి సంబంధించి కొంతమంది కీలక నాయకులు ఉన్నారు నీలం మధు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆ వాడు కూడా హాజరయ్యారు ఒకసారి మనతో పాటు అందుబాటులో సీనియర్ నాయకుడు అంటే అధికార పార్టీలోనే ఉన్నారు ఇప్పటికీ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గుండ్ల మహేందర్ రెడ్డి ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఇప్పటికీ మీరు అధికార పార్టీలోనే ఉన్నారు బొల్లార మున్సిపాలిటీలో కీలక నాయకుల్లో మీరు ఒకళ్ళు నీలం మధు వెంట కనపడుతున్నారు ఏం చెప్తారు చెప్పేది ఏంటంటే ప్రతిసారి ఇప్పుడు ఆయన చేసిన ఇప్పుడు పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలలో ఇప్పుడు నేను కౌన్సిలర్గా గెలిచి కూడా నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఫస్ట్ కరోనాలో ఒక ఎమ్మెల్యే వ్యక్తి మన మెదక్ జిల్లాలో ఇంతవరకు ఏ లీడర్ ఇవ్వంది కూడా నేను మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు కిలోలు బియ్యం ఇచ్చే గౌరవంగా చాలువలు కప్పి ప్రోత్సహించాను నేను ప్రోత్సహించిన దానికి నేను ఎమ్మెల్యే గారిని పిలిస్తే నా ఫోనే లిఫ్ట్ చేయలే నేను కాకుండా మా కమిషనర్ గారు వచ్చి బతిలాడి నన్ను అట్లా కాదు నువ్వు చెయ్యి ఒకసారి చేస్తే లేపుతాడు అని కమిషనర్ గారు చెప్తే వాని దగ్గర తప్పితే ఉంది ఎక్కడికని తీరు పిలువు నేను వస్తాను అన్నాడు అదొక కోపం మాకు ఒకటి ఫస్ట్ సెకండ్ ఏంది సంపండ వర్గాల ఆశా జ్యోతి నీలం మధు ఈ రోజు మీరు ముదిరాజులను కోవచ్చు వాళ్ళనుకోవచ్చు వీళ్ళనుకోవచ్చు ఎవరనుకున్నా అనుకోకపోయినా సంపన్న వర్గాలను ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి ఆయనతో ఆయన మీద అభిమానంతో తిరుగుతున్నాం నీలం మధు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పారు రేపు పదహారో తేదీన బీఆర్ఎస్ పార్టీకి నేను రాజీనామా ఉన్నాను ఏదన్నా పార్టీ అవకాశం ఇస్తే ఆ పార్టీలోకి వెళ్తాను లేదంటే ఇండిపెండెంట్గా అయినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను ఒకవేళ నీలం మధు పదహారో తేదీన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తే మీ భార్య కౌన్సిలర్గా ఉన్నారు మీరు కీలక నాయకుడిగా ఉన్నారు మీరు కూడా రాజీనామా ఉన్నారా మేము వ్యక్తుల మీద హండ్రెడ్ పర్సెంట్ చెప్పేది ఏంటంటే పార్టీ మీద ఇప్పటివరకు మేము ఎలాంటి నేను కానీ గారు కానీ ఎవరు కానీ పార్టీ మీద వ్యతిరేకత మాట్లాడలే నేను కూడా మాట్లాడలేదు కూడా మాకు వ్యక్తుల మీద కోపం స్థానిక ఉన్న ఎమ్మెల్యే మీద కోపంతో తప్పితే మాకు ఏదో పార్టీ నాశనం చేసింది మమ్మల్ని ఏదో మోసం చేసింది మేము చెప్పలేము మదన చెప్పలేము అంటే ఏంటి మైపాల్ రెడ్డి గారు బొల్లారా మున్సిపాలిటీలోకి వచ్చి చాలా కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ నాయకులు అందరినీ కలుపుకొని సరదాగా మాట్లాడతారని చెప్పి చాలామంది చెప్తున్నమాట అంటే మైపాల్ రెడ్డి గారు అందరినీ కలుగుపోతూ ఉన్నారు మీ మున్సిపాలిటీ కూడా ప్రత్యేక నిధులు ఇస్తూ ఉన్నారు ఒక పైప్ లైన్ కూడా రాబోతూ ఉంది మిషన్ భగీరథ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలే కదా తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆత్మీయ సమ్మేళనం ఉంది మా దగ్గర అరవై వేల నుంచి లక్ష పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీ ఇరవై రెండు మంది కౌన్సిలర్ నలుగురు కోఆపేషన్లు ఇంతమంది ఉన్న దాంట్లో ఇంతవరకు ఆత్మీయ సమ్మేళనం ఎందుకు విడలే ఆయనకు చేతనైతే దానికి దానికి రీజన్ చెప్పమని నేను చెప్తా దానికి ఎందుకు ఎట్లా డెవలప్ అవుతుంది అనేది ఆయన ఆయన జేబకెళ్ళ మాకు పైసలు ఇచ్చినా మాకు కేసీఆర్ గారు ఇచ్చిన యాభై ఐదు కోట్లు మా మున్సిపాలిటీకి సంవత్సరానికి వస్తే పదమూడు కోట్ల చిల్లర మాకే ఉంది మేము ఎవరిని అడగలేం కదా అడిగే మిషన్ బాగా రేపు మాకు ఇప్పుడు లేట్ ఎందుకైంది నువ్వు పట్టించుకుంటే ఐడియా అని వచ్చింది తప్పితే నీకు ఐడియా బులారం వచ్చింది విలేజ్ ఏం రాలేదు మాకు ఐడియా అని రానుకుందకే కదా మేము ఇంత తిప్పలవాడు మళ్ళీ మేము మిషన్ ద్వారా తెచ్చుకుంది నువ్వు చేసింది ఏముందా నేను చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఒకవేళ నీలం మధు అనే వ్యక్తి ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు మీరు ఇలాంటి నాయకుడు కావాలని చెప్పి బలంగా చెప్తూ ఉన్నారు నీలం మధు కోసం బొల్లారా మున్సిపాలిటీలో రాజు చిచ్చా ఇంటింటికెళ్ళి ఓట్లు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తా నేనే కాదు నా ఎంబడు వంద మంది పిల్లలను పెట్టుకొని తిరుగుతాను నాకు వాళ్ళ ఛాతనైంది నన్ను చేయమను నా మీద ఏ కేసులు పెట్టుకుని భయపడేది లేదు ఏం చేసేది ఏం లేదు దేనికైనా రెడీ నన్ను ఏమీ చేయలేరాలి నా సంగతి ఏందో గత ఏడు ఎనిమిది సంవత్సరాల కింద చూపించిన ఏందో నా తెలివి ఏందో నా లెక్కేందో అంటే ఈ ప్రశ్న అడగక తప్పడం లేదు బాల్రెడ్డి గారికి మీరు బంధువుగా ఉన్నారు బాలరెడ్డి గారి కార్యక్రమాల్లో మీరు ప్రతి దాంట్లో ముందుండి నడిపిస్తారు మీరు ముందుంటారు బాల్రెడ్డి గారు ఇప్పటికీ మైపాల్ రెడ్డి గారి వైపే ఉన్నారు మీకు బాలరెడ్డి గారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇబ్బంది పడితే కామన్ అది ప్రతి ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు నేను బాల్రెడ్డి గారిని బాల్రెడ్డి ఎవరిని ఒక పేరు పెట్టంటలేను ప్రతి దాంట్లో నేను చెప్పేది ఏంటంటే మదన మీద అభిమానంతో చేస్తున్నాం వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంది వాళ్ళకి పర్సనల్గా వచ్చినప్పుడు నేను పోతే నాకు పర్సనల్ వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు దానికి రాజకీయానికి సంబంధం లేదు కదా మీరు ఏ రకంగానూ చూసుకోండి నేను నాది నా సొంతంగా నా వ్యక్తిగతంగా నేను ఎదుగుతున్నాను కాబట్టి ఎదుగుతుంటే తొక్కాలని చూసిన వాళ్ళే ఆ రకంగా మాట్లాడుకుంటారు నీకు మొన్న కూడా ఒక మాట చెప్పిన నేను నన్ను ఏ రకంగా అనుకున్నా నేను భయపెట్టు కాదు అది వాళ్ళకి తెలుసు నాకు తెలుసు మీ మున్సిపాలిటీలో ఇరవై రెండు మంది కౌన్సిలర్లు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఏ పర్యటనకు వచ్చినా అందరితో ఆప్యాయంగా మాట్లాడతారని కదా అందరూ చెప్తున్నమాట మీ మీకు ఎమ్మెల్యే గారికి వచ్చిన ఇబ్బంది ఏంటి జిన్నారం ఉమ్మడి చిన్నారం మండలం అడగండి వచ్చి కొబ్బరికాయ కొట్టినంతసేపు అని నిలబడతారు చెప్తే ఇవన్నీ అటకాన్ చేయాలి బొల్లార మున్సిపాలిటీకి వస్తే ఇరవై రెండు మంది కౌన్సిలర్లు ఉన్నారనుకో ఆ ఇరవై రెండు మందిలో అటకాంచేదాల్లో మా చంద్రుడు బాబును బాలరెడ్డిని ఇంక నలుగురు హనుమంత రెడ్డి ఒకరు ఇంకో అనువారప్రసాద్ వాళ్ళు తప్పితే వాళ్ళు ఎత్తు పడుకున్నారు ముందట్లో పడతారు మేమేం కనిపించాము మాట్లాడు ఆయన పేరుతో చెప్పమని ఎంతమంది ఇరవై రెండు మంది కౌన్సిలర్ పేరు చెప్పమని ఎమ్మెల్యే గారు నేను దాన్ని ఛాలెంజ్ చేస్తా బొల్లారు మున్సిపాలిటీ నుంచి కీలకంగా పనిచేస్తున్నారు నాయకులంతా మీలో మీకేమైనా సమన్వయ లోపు ఉందా ఎన్ఎంఆర్ కార్యకర్తలు ఎన్ఎంఆర్ చేసే కార్యక్రమాలను బట్టే మేము ఈరోజు నీలం మదన ఎంబర్ తిరుగుతూ ఉన్నాం ఎటు చూసినా అందరు జనాలు ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు నీలమదన సేవ చేస్తున్నారు కాబట్టి మేము నీలందనం ఖచ్చితంగా ఈసారి ఆయన ఏ ఏ టికెట్లో ఏ ఏ పార్టీలో టికెట్ తెచ్చుకున్నా ఆయనతో ఉండి చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం